హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా టేస్టీగా ఉండే బోండాలు అలాగే బునుకులు వీటితో పాటు ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఈసారి కొబ్బరి చట్నీ చేశాను. చాలా సింపుల్ వేలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్ సాఫ్ట్గా బయట చాలా క్రిస్పీగా భలే టేస్టీగా ఉన్నాయి. దీనికోసం ముందుగా 1/2 కేజీ మైదా పిండి తీసుకోండి. దీంట్లో కాస్తంత వాము వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. అలాగే దీంట్లో మెయిన్గా పుల్లటి పెరుగు వేసుకోండి. గడ్డ పెరుగు అంటారు కదా, పుల్లగా ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుంది. ఇది వేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. అది మొత్తం ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే కాస్తంత జీలకర్ర కూడా వేసుకోండి. ఇష్టం ఉండే వాళ్ళు పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోండి. కాస్తంత చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మిక్స్ చేసుకొని మార్నింగ్ చేసుకునే వాళ్ళైతే నైట్ పడుకునే ముందు కలుపుకోండి. ఈవినింగ్ చేసుకునే వాళ్ళైతే మధ్యాహ్నం 1:00 కి కలుపుకొని ఉంచుకోండి. ఒక 3-4 అవర్స్ పక్కకు పెట్టుకున్నారంటే చాలా క్రిస్పీగా భలే టేస్టీగా వస్తాయి. వీటితోటి బోండాలు వేసుకోవచ్చు, అలాగే మురుకులు కూడా వేసుకోవచ్చు, చిన్న పునుకులు. చూసారా, చూస్తుంటే నోరుతుంది కదా. ఇలానే మొత్తం వేసుకోండి. నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకుంటే కాస్తంత పిండి ఉంచుకొని కూడా ఈవినింగ్ పునుకుల్లాగా వేసుకోవచ్చు. ఇంకా బాగా పులుసు పిండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడు పల్లి చెట్టేనాని ఈసారి కొబ్బరి చట్నీతో ట్రై చేశాను, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కొబ్బరి చట్నీ కోసం పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, సాల్ట్, అలాగే కాస్తంత కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా పోపు వేసుకొని వేడి వేడిగా తింటే ఆ టేస్టే వేరు. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.